నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. సీజనల్ వ్యాధులపై చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సీజనల్ వ్యాధులపై మున్సిపల్ వైద్యాధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు ప్రజలకు మెడికల్ సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. మున్సిపల్ సిబ్బందిచే వార్డుల్లో స్ప్రేయింగ్, సైడ్ బుషెస్ తొలగింపు, సైడ్ డ్రైన్ క్లీనింగ్ వంటి పనులు, పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించారు. వార్డులో నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో లార్వ ప్రబలకుండా ఆయిల్ బాల్స్ వేశారు. ఈ నెల 17న మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ కట్టపోచమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని నల్లకోటమ్మ లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కౌన్సిలర్ నల్లశంకర్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడలో గల కట్టపోచమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం బుధవారం కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు నల్లకోటమ్మ లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, 13వ వార్డు కౌన్సిలర్ నల్లశంకర్ తెలిపారు. మంగళవారం కట్టపోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 150 ఏళ్ల చరిత్ర గల పోచమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచిందని అన్నారు. ఇళ్లలో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తారని అన్నారు. 150 ఏళ్ల చరిత్ర గల పోచమ్మ కట్ట ఆలయం మంచిర్యాల సినిమావాడ అమ్మాలివాడ కట్ట మీద వెలిసింది. మంచిర్యాల్లో దాదాపుగా ఊరంతా కూడా 36 వాడల సంబంధించిన అక్కలు, చెల్లెలు, అన్నదమ్ములు, ఊరికి సంబంధించిన పెద్ద మనుషులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం చేసినా చెరువుకట్ట పోచమ్మ తల్లికి వచ్చిన తర్వాతనే కార్యక్రమం మొదలు పెడతారు. అలాంటి గుడి 2 ఇయర్స్ క్రితము కొత్త చేయాలన్న ఆలోచనతో నల్లకోటమ్మ లక్ష్మణ ట్రస్ట్ ద్వారా కొందరి ఇంకా కొంతమంది దాతల సహాయంతో గుడి నిర్మించడం జరిగింది. ఫస్ట్ వార్షికోత్సవం కూడా ఘనంగా పైన సంవత్సరం నిర్మించడం జరిగింది. అదేవిధంగా రేపు బుధవారం 17/7/2024 హనుమాన్ సాయి టెంపుల్ నుంచి పోచమ్మ టెంపుల్ వరకు పెద్ద ఎత్తున మహిళా తల్లులతో బోనాల పండుగ ఘనంగా జరుగును. దీనికి ముఖ్య అతిథిగా కొక్కరాల ప్రేమసాగరరావు ఎమ్మెల్యే గారు, సూర్యకమ్మ జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా ఐరా నుండి జోగిని శ్యామలదేవి గారు కూడా పెనుసారి వచ్చినారు. ఈసారి కూడా రావడం జరుగుతుంది. ఇది కన్నుల పండుగగా మంచిర్యాల జిల్లా సంబంధించిన పబ్లిక్ కానీ వ్యవసాయ వాళ్ళకు కూడా వర్షాలు కురవాలని, అన్ని తీర్లో అందరూ బాగుండాలి, ఆరోగ్యవంతులని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. హమాలివాడలోని అన్ని వార్డు వాళ్ళు కూడా వీలైనంత వరకు అందరూ బోనాలు తీసుకొని రాగలరు. ఎవరైనా వీలు కాని వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొని చూసి ఆనందించి తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాను. మంచిర్యాల పట్టణంలో గల సినిమావాడ హమాలివాడ కట్ట పోచమ్మ తల్లి దగ్గర 150 ఏళ్ల చరిత్ర గల పోచమ్మ తల్లి నూతనంగా 2 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించడం జరిగింది. అనంతరం 13వ వార్షికోత్సవానికి పోయిన సంవత్సరం వచ్చినటువంటి శ్యామలదేవి గారు మళ్ళీ ఈసారి కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే ఎంసాగరరావు గారు మరియు వారి సతీమణి కుక్కిరాల సూర్యకమ్మ గారు ఈ కార్యక్రమాన్ని పూజలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాదు. కాంట్రాక్ట్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు సింగరేణి యాజమాన్యం కృషి చేస్తుందని శ్రీరాంపూర్ జిఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. నస్పుర్ కాలనీ డిస్పెన్సరీలో కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సంస్థ సిఎండి బలరాం సూచన మేరకు కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య పరీక్షలు చేయడం జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని సివిల్ విభాగంలో దాదాపు 613 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, వీరి ఆరోగ్యాలను పరిరక్షించే బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. ఏరియాలో పనిచేస్తున్న సివిల్ కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక వాడలను నిత్య పరిశుభ్రంగా ఉండటానికి కృషి చేస్తూ వారి ఆరోగ్యాలను కాపాడటానికి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కాంట్రాక్ట్ కార్మికులు ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ డీజీఎం ఆనంద్ కుమార్, వైద్యులు మురళీధర్, లోక్నాథ్ రెడ్డి, ఇంజనీర్లు రాము, సత్యనారాయణ, వైద్య, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. మరి దీంట్లో భాగంగానే మన వెలవడు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరామ్ సారు కంపెనీ ఎంప్లాయీస్కి అందుబాటులో ఉన్నటువంటి వైద్యాన్ని మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సుమారు 35 వేల మంది కాంట్రాక్ట్స్ వర్క్మెన్కి మనం యొక్క స్క్రీనింగ్ చేసి దీంట్లో చిన్న చిన్న రుగ్మతలు ఉన్నట్లయితే ఐడెంటిఫై చేసి ముందుగా వాళ్ళకి ప్రివెన్షన్
అనేది మనం చేయగలిగితే మట్టికి చాలా బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీరాంపూర్ ఏరియాలో మీకు తెలుసు పర్మనెంట్ ఎంప్లాయీస్ సుమారుగా 10,000 మంది, అదేవిధంగా కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ 3,000 మంది ఉన్నారు మన దగ్గర, సుమారు 3,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ చేసేసి సార్ చెప్పిన విధంగా ఏంటంటే మీకు బీపీ షుగరు మెయిన్, దాని తర్వాత ఈసీజీ, దాని తర్వాత కూడా ఏంటంటే ఇంకా గుండెకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే 2 ఎక్కువ అంటే మన గుండె ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అది మెయిన్ కదా మనకి శరీరం. ఇంటర్నల్ ఆర్గాన్స్ మనకు తెలియదు ఏ విధంగా ఫంక్షన్ ఉన్నాయో, అన్లెస్ ఆ టెస్టులు చేయకపోతే తప్పదు ఖచ్చితంగా చేయాలి. మీరు ఎవరు కూడా భయపడే అవసరం లేదు సార్ చెప్పిన విధంగా, ఎవరిని అన్ఫిట్ చేయరు, ఎవరిని ఉద్యోగం నుంచి తీసేయాలి. మీకు ఏమైనా ఉంటే ముందు మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతుంది కాబట్టి సో హ్యాపీగా ఉండమని మా యొక్క మనమే, ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు కానీ నాకు కానీ చెప్పాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా చివరిలో మీ ఆనంద్ కుమార్ ఉన్నారు, మీ సార్లు ఉన్నారు, అందరు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. సో ఇట్లాంటి స్క్రీనింగ్ తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది కూడా మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది, మీకు మంచి మెడిసిన్స్ ఇస్తారు మీకు. ఓకే, ఇదే టెస్ట్ల మీద కనుక హైదరాబాద్ మంచిర్యాల వెళ్ళాలంటే డెఫినెట్ 2,000 నుంచి 3,000 ఒక 2 నుంచి 3 రోజులు మీకు సమయం పడుతుంది అవునా కదా. ఒక 2 ఎక్కువ చేయాలంటే నాకు తెలిసిన 5,000 ఉంటుంది మీకు 2 ఎక్కువ చేయాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఇన్ని కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే కాలంలో రామగుండంలో కూడా మనకి క్యాథలాబ్స్ లాంటివి వస్తున్నాయి, మనకి స్టంట్ వర్క్ కూడా అక్కడ వేసే విధానం ఉన్నది, వాటిలో కూడా మీకు మెడికల్ ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందని అనుకున్నాను. మేనేజ్మెంట్ కనుక ముందుకెళ్తే డెఫినెట్గా ఇవన్నీ మంచి కోసమే కానీ వేరే ఉద్దేశం కాదని మనం చేస్తాం. మీరు మంచిర్యాలలో ఏకలవ్య ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో బేసిక్స్ వాహనాలపై మెకానిక్లకు అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బేసిక్స్ వాహనాలపై ఏకలవ్య ఎన్జిఓ సంస్థ మెకానిక్లకు అవగాహన కల్పించింది. మంగళవారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో నిపుణులు బేసిక్స్ వాహనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షకుడు గౌస్ మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతిలో 80 మెకానికులు పాల్గొన్నారని, మెకానిక్లకు బేసిక్స్ వాహనం గురించి పరికరాల గురించి శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను తెలంగాణ స్టేట్ ట్రైనింగ్ ఇన్ఛార్జ్గా గౌజ్బాయ్ మాట్లాడుతున్నాం. ఈ ప్రోగ్రాం ఏకలవ్య ఎన్జిఓస్ ఇంజనీర్ 70 ఇంజనీర్స్తో కలిసి ఒక సోషల్ వర్కర్గా ఈ ఎన్జిఓస్ మా 2-వీలర్ మెకానిక్లను DS6 ట్రైనింగ్గా డెవలప్ చేయడానికి ఏకలవ్య ఎన్జిఓస్ గ్రూప్ మాకు సహకరిస్తాను. అయితే మంచిర్యాలలో ఇది 5 రోజుల నుంచి ఇది కంటిన్యూగా పొద్దున 3 గంటలు సాయంత్రం 3 గంటలు BS6 ట్రైనింగ్ పాల్గొనడం, మండల్ వైజ్గా మంచిర్యాల డిస్టిక్ టోటల్ ప్రతి మండలం నుంచి అందరు మెకానిక్లు ఈ BS6 ట్రైనింగ్ నేర్చుకోవడానికి పొద్దున సాయంత్రం రావడం జరిగింది. ఇందులో ప్రతి టెక్నీషియన్ BS6 ట్రైనింగ్లో పాల్గొనడం జరిగింది. ఇంతకుముందు BS4 BS3 వెహికల్స్లో, ఇప్పుడు BS6 టెక్నాలజీ కొత్తగా వచ్చింది కాబట్టి ఈ ట్రైనింగ్ను ఎన్జిఓస్ వాళ్ళు ఏకలవ్య వాళ్ళు మాకు ఇప్పేయడం జరిగింది. మేము అసోసియేషన్ ప్రకారంగా, టౌన్ అసోసియేషన్ ప్రకారంగా, మండల అసోసియేషన్ ప్రకారంగా అందరూ మండలందరూ కలిసి ఈ అసోసియేషన్తో ద్వారా ఈ ట్రైనింగ్ను పొందగలుగుతారు. అందులో ట్రైనర్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు, తెలుగులో చెప్పారు. మై ఫ్యూల్ ఆర్గనైజేషన్ హూ యహాన్ పే మంచిర్యాల మే హమే గౌస్ భాయ్ నే ట్రైనింగ్ కే లియే ఇన్వైట్ కియా థా, యహాన్ పే గౌస్ భాయ్ నే హమే బహుత్ హెల్ప్ కియా ఔర్ ఇధర్ కే మంచిర్యాల కే సభీ మెకానిక్స్ కో మై ధన్యవాద్ కర్నా చాతా హూ క్యూంకి ఉన్హోనే 5 దిన్ హర్ మార్నింగ్ ఈవినింగ్ బ్యాచ్ కో సపోర్ట్ కియా ఔర్ ఖాస్ కర్ గౌస్ భాయ్ నే యహాన్ పే సభీ మెకానిక్ కో జో రూరల్ భాగ్ కే ఉన్కో బులా కే యహాన్ పే ట్రైనింగ్ దియా ఉస్కే లియే సబ్కో ధన్యవాద్ కర్తా హూ. సిద్దిపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. 10వ వార్డులో పలు కాలనీల్లో దోమల మందు స్విచ్కారి చేశారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కౌన్సిలర్ MD రహీం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం అని పిలుపునిచ్చారు. సరస్వతి శిశు మందిర్ నుండి రామాలయం నుండి గుడి వరకు, BC కాలనీ నుండి ఢిల్లీ వాళ్ళ హోటల్ వరకు డ్రై డే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల 10వ వార్డు కౌన్సిలర్ MD రహీం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవసాని వాసుదయ్, డి నాగరాజు హెల్త్ అసిస్టెంట్, రమేష్ ఫీల్డ్ వర్కర్, జుబేదా బేగం, మంజుల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మనకు ఆ కాటేసినప్పుడు డెంగ్యూ, మలేరియా, ఇంకెన్నో వేరే రోగాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని అరికట్టడానికి ఈ హెల్త్ బృందము మన 10వ వార్డుకి వచ్చి దానికి సంబంధించిన మందులు, వ్యాక్సిన్ మొత్తం వాడు గల్లీ గల్లీ తిరుగుతుంటూ
కొట్టినాము. దానికి మీరు కూడా ప్రజలు కూడా సహకరించాలి. ఏంటిదంటే మన ఇంటిలో ఇటు చుట్టుపక్కల ముందు ఎక్కడైనా కానీ నీళ్లు నిల్వకుండా ఉంచాలని మీతోటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నీళ్లు నిల్చుంటే దోమలు నిలబడతాయి. దోమలు నిలబడ్డప్పుడు మళ్ళీ గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టినప్పుడు విపరీతంగా దోమలు పెరుగుతాయి. దాన్ని అరికట్టాలంటే మనము నీళ్లు స్టోరేజ్ ఉండకుండా శుభ్రంగా ఉంచాలి మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.